మా ఇంట్లో అయితే ఎప్పుడు సందడి సందడిగా నేను మా చిన్నన్న ఎప్పుడు సినిమాలు చూడడం ఏం సినిమా వచ్చినా శ్రీకాంత్ పోదామా అని డిస్కస్ చేయడం పెద్దన్నతో గైడింగ్ కెరీర్ గైడెన్స్ గురించి డిస్కస్ చేయడం ఎంటర్టైన్మెంట్ విషయంలో గొడవలు పడాలని నేను మా చిన్నన్న ప్రతి దాంట్లో అంటే ఒక చిన్నప్పటి నుంచి నాకు మా చిన్నన్నకు ఒక ఒక విచిత్రమైన వైబ్ ఉంది అది ఎలా అంటే వివత్సంగా కొట్టుకుంటాం వివత్సంగా ప్రేమ చూపించుకుంటాం అది మా ఇద్దరికే సాధ్యం ఇంకా వాళ్ళిద్దరినైతే ఇంకా ఆబ్వియస్లీ మిస్ అయిపోతా నాకు జనరల్ ఈరోజు మార్నింగ్ నుండే ఏడుపు వస్తుంది చాలా కంట్రోల్ చేసుకుంటున్నా మా నాన్న కూడా కంట్రోల్ చేసుకుంటున్నాడు చూసిన ఎక్కడ ఐ కాంటాక్ట్ ఇస్తే ఏడ్చేస్తాను అని మా నాన్నకు చాలా దూరంగా ఉన్నాను నేను మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం చాలా ఏడుపు వస్తుంది బట్ ఐమ్ కంట్రోలింగ్ ఐ హ్యావ్ టు గో తప్పదు అన్నట్టు ఉంది నా పరిస్థితి చిన్న విషయం మా మమ్మీతో షేర్ చేసేసుకుంటా అండ్ ఇప్పటికీ మా మమ్మీతో తినిపించుకోవడం మా మమ్మీ దగ్గర పడుకోవడం చాలా ఇష్టం మా మమ్మీ నేను చాలా మిస్ అయిపోతా చెప్పారని అన్న వాళ్ళు చెప్పారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య పెరిగాను వాళ్ళు ఏది చెప్తే అది నాకు కరెక్ట్ అని నేను ఫిక్స్ అయ్యేదాన్ని సో రఘు మేబీ ద పర్ఫెక్ట్ వన్ అని నేను వెళ్ళిపోయా ఏం సెట్ చేశారు సో ఎంగేజ్మెంట్ ముందు ఒక 3-4 డేస్ వరకు కూడా మాట్లాడాలి అంతవరకు కూడా మాట్లాడాలి అప్పుడు కూడా జస్ట్ యువర్ టెక్స్టింగ్ అంతే ఏ డ్రెస్ బాగుంది డ్రెస్ ఏది ఆల్ ఇలాంటిదే అన్నమాట కానీ మా నాన్న ఏంటంటే వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ రఘుని చూశారనమాట డైరెక్ట్గా ఇంత మంచి అబ్బాయిని వదులుకుంటే ఇది అని ఆ క్యారెక్టర్కి నేను యాక్చువల్లీ బేసిక్గా పడిపోయా మా అన్న చెప్పిన విధానం మా నాన్న చెప్పిన విధానం అంటే అంత ఐడల్ క్యారెక్టర్ ఈ జనరేషన్లో ఉంటుందా అంటే లైక్ ఫ్యామిలీకి అంత రిలేషన్షిప్ అంత వాల్యూస్ ఇచ్చే పర్సన్ ఉంటారా అని నాకు అనిపించింది నా లైఫ్లో ఒకటే రిలేషన్షిప్ ఉండాలి అది ఫర్ ఎవర్ ఉండాలి అని ఇంతవరకు వెయిట్ చేశాను దట్ ఈస్ రఘు ये बात है दिल की आहट में हूं ना मुझे याद है तुम आए नब्जों में ना बेहाल में मिलकर सो जाए अब तो जब साथ है She's both actually అంటే బాగా కలిసిపోతే షీఈస్ అన్ ఎక్స్ట్రావర్ట్ ఎవరు నాకు కొత్త వాళ్ళు ఉంటే మెల్లగా కలిసినంత వరకు షీఈస్ అన్ ఇంట్రోవర్ట్ ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవ్వగానే హైదరాబాద్కి వెళ్ళాం నేను ఆఫీస్ పని మీద ఇలా ముందర నుంచి ఒక కపుల్ వెళ్ళారు అనమాట కపుల్ విత్ అ కిడ్ రఘు అప్పుడు ఒక మాట అన్నాడు మన ఫ్యూచర్ ఇది అని అన్నాడు ఆ మాటకైతే అప్పుడు ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ ఫీలింగ్స్ ఫర్ మీ ఏదో ఒక టైం పాస్ లాగా తను చూడట్లేదు నాతో ఫ్యూచర్ చూస్తున్నాడు అనిపించింది నాకు ఆ టైంలో ఆ ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా జిగిల్స్ వచ్చాయి రోజు నాకైతే నిజంగా నేను ఏదైనా ఫీల్ అయితే ఎవరికి చెప్పను అనమాట ఎవరికి షేర్ చేసుకునేవాని కాదు బట్ ఒకసారి షేర్ చేసుకున్నప్పుడు షీ వాజ్ సో పేషెంట్ లిజనింగ్ టు మీ సో అప్పుడు ఓకే ఫ్రమ్ దాట్ డే
యా షీ ఈస్ ద వన్ అని అనిపించి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది రఘు కోసమే అది మాత్రం డెఫినెట్ గా చెప్పగలను అంటే నేను ఒక క్యారెక్టర్ను ఊహించుకున్నాను లైక్ నేను చూస్తున్న నా సరౌండింగ్స్ బట్టి నా క్యారెక్టర్కి సెట్ అయ్యేది రఘు మాత్రమే హీస్ ద వన్ అంతే చెప్పగలను జీవన హేతునా